కానీ ఒక్క అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నా. రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులు పంపకాలు జరుగుతాయి. తెలంగాణ జనాభా 42%, ఆంధ్రప్రదేశ్ జనాభా 58% ప్రాతిపదికన ఆస్తులను అప్పులను విభజించిండ్రు చట్ట ప్రకారము. అదేవిధంగా విద్యుత్కు ఈ విధానం వర్తించదు. విద్యుత్తు పంపిణీలో ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే కంపెనీలు ఉంటాయో, సంస్థలు ఉంటాయో, ఏ ప్రాంతాన్ని ఉన్నాయో ఆ ప్రాంతానికే ఇస్తారు. ఆ ప్రకారంగా జనాభా ప్రాతిపదికన విద్యుత్తు ఉత్పత్తి చేసే విద్యుత్తును పంచే అవకాశం లేకపోవడం వల్ల ప్రాంతాల వారిగా పంచితే జనాభా ప్రాతిపదికన 42-58% ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం పంచితే 38% తెలంగాణ ప్రాంతంలో ఉండి 62% ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉంది. సో రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 38% తెలంగాణకు రావాల్సి, ఒకవేళ 38% వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెపుల్ల పట్టుకొని చూపించినట్టుగా తెలంగాణ చీకట్లో మునిగిపోతుంది అన్న అంశాన్ని గుర్తించి మా పార్లమెంట్ సభ్యులు ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సురేష్ షెట్కర్ గారు, వివేక్ గారు, ఆ రోజున్న పార్లమెంట్ సభ్యులందరూ సుఖేందర్ రెడ్డి గారితో సహా ఎల్లి జయపాల్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విషయంలో ఒక అంశం దాగి ఉన్నది. ఈ ప్రకారంగా ఒకవేళ విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థల్ని పంచిపెడితే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయని జయపాల్ రెడ్డి గారి దగ్గరికి అందరు వెళ్ళి చెప్తే, జయపాల్ రెడ్డి గారు ఉటాఉటిన శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం మనం ఇచ్చి తెలంగాణకు విద్యుత్తు కోతలిగిన మనం ఇస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతారు, అట్లా కాకుండా ఈ రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు వినియోగం ప్రాతిపదికన విద్యుత్తును పంచండి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని శ్రీమతి సోనియా గాంధీ గారిని జయపాల్ రెడ్డి గారు ఒప్పించారు. అట్లా ఒప్పించడం వల్ల వినియోగ పద్ధతిలో తెలంగాణకు 53%, ఆంధ్రప్రదేశ్కు 47% పంపకాలు జరిగింది. అంటే 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు 47% విద్యుత్ వస్తే 42% జనాభా ఉన్న తెలంగాణకు 53% విద్యుత్ వచ్చింది. ఎందుకంటే వినియోగం ప్రాతిపదికన. ఈ వినియోగం ఎందుకు తెలంగాణలో ఎక్కువ ఉందంటే, తెలంగాణలో మెట్ట వ్యవసాయము, మెట్ట వ్యవసాయం బోర్ల ఆధారపడి విద్యుత్తును బోర్ల వ్యవసాయం కాబట్టి అత్యధికంగా విద్యుత్తును తెలంగాణ ప్రాంతం వినియోగిస్తుంది. హైదరాబాదు మహానగరానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ ఇవ్వడం వల్ల అత్యధికంగా విద్యుత్తు వినియోగం తెలంగాణలో ఉంది కాబట్టి 53% తెలంగాణ వినియోగిస్తున్నది ఉత్పత్తిలో. అందుకోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం కలిగిన తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, మన్మోహన్ సింగ్ గారు, జయపాల్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు తెలంగాణకు 53% విద్యుత్తు కేటాయింపులు జరిగినాయి. అంటే విద్యుత్తు ఎంత కీలకమో, రైతులకు ఉచిత కరెంటు ఎంత అవసరమో 20 సంవత్సరాల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే పనిని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేమందరం చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ పేటెంట్ వారి నేతృత్వంలో పనిచేస్తున్న నేను